తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రశాంత్ పోలీసుల ముందు హాజరయ్యారు. ఈ నెల 19న మళ్ళీ రావాలని చెప్పి పంపించారు పోలీసులు. ఉత్తంపై దుష్ప్రచారం చేస్తున్నదెవరో తేల్చే పనిలో పడ్డారు దర్యాప్తు అధికారులు. పీసీసీ మాజీ చీఫ్ ఎంపీ ఉత్తం కుమార్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు టీ కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది. ఉత్తంని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో వచ్చిన పోస్టింగ్స్ పై ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు సీన్ లోకొచ్చారు. సమస్య అటు తిరిగి ఇటు తిరిగి కాంగ్రెస్ వార్ రూమ్ వైపే మళ్లడంతో మరింత ఉత్కంఠ రేగింది. టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా ఉన్న ప్రశాంత్ పై అందరి దృష్టి పడ్డంతో వెంటనే ఆయన్ని ఆ పదవి నుంచి తొలగించింది పీసీసీ. ఇప్పటికే యూత్ కాంగ్రెస్ ఆఫీస్ వార్ రూమ్ లో సీసీఎస్ పోలీసులు దాడులు చేసి కంప్యూటర్లు సీజ్ చేశారు. ప్రశాంత్కి 41A నోటీసులు ఇవ్వడం, అతను ఆచూకీ లేకపోవడంతో రకరకాలుగా ప్రచారం జరిగింది. అయితే ఎట్టకేలకు సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరయ్యారు ప్రశాంత్. కానీ 19వ తేదీన రావాలని చెప్పారు పోలీసులు. నేను ఇన్ఛార్జ్ గా చైర్మన్ గా ఉండి నా ఆఫీస్లో జరుగుతున్న దానికి నేనే బాధ్యత వహించాలి. సార్ నాకు కాల్ చేసిన రోజు నేను అదే చెప్పిన సార్, పిల్లలోని పెట్టెలోకి పెట్టినట్టు అది చూడకుండా ఆతురతతో కొట్టినట్టున్నారు, నేను తీసేపిస్తా సార్ అని తీసేపించాను. అదే రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డిని టార్గెట్ చేయమని ఎవరు చెప్పలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద కంటెంట్ క్రియేట్ చేయడానికి మాకు అవసరం కూడా లేదు. తాను ఎక్కడికి పారిపోలేదని, ఇది కాంగ్రెస్ అంతర్గత వ్యవహారం అని చెప్పుకొచ్చారు ప్రశాంత్. చిన్న సమస్య అయినా కావాలని పెద్దది చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అయితే ప్రశాంత్ పోలీసుల ముందుకు రావడంతో ఈ కేసులో ఏం జరుగుతుంది? కుట్ర ఉందా లేక ప్రశాంత్ చెబుతున్నట్లుగా పొరపాటుగా పోస్ట్ చేశారా అనేది కాలమే చెప్పాలి.